సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలోని అన్ని వార్డులలోని ప్రజలను నేరుగా కలిసి ప్రజా సమస్యలతో పాటు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ అడిగి తెలుసుకుంటున్నారు. ఎన్నికలైపోయిన తర్వాత మళ్లీ 5 ఏళ్ల వరకు ప్రజలకు కనిపించకుండా తప్పించుకుని తిరిగే నాయకులు ఎక్కువైపోయిన నేటి కాలంలో కోదాడ ఎమ్మెల్యే భిన్నంగా వ్యవహరిస్తూ జనవరి 23 నుండి ఫిబ్రవరి 22 వరకు 30 రోజుల పాటు కోదాడ మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ 30 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు 1 లేదా 2 వార్డుల్లోని ప్రజలను నేరుగా కలిసి వారి కష్టనష్టాలను తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. వస్తే మళ్ళీ మధ్యలో ఆయన పగిలినాయంట వారం క్రితం పైప్ లైన్ పగిలిందండి. కొంచెం ఒకటేనా 7 లక్షలు ఏ తమ్ముడు అన్ని గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతోని స్వరాష్ట్రంలో స్వపరిపాలన జరగాలనే అభిప్రాయంతోని ప్రతి నెల నెల గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి పేరు మీద పట్టణాల అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి పేరు మీద నిధులు ఇస్తూ పచ్చని పట్టణాలుగా పచ్చని గ్రామాలుగా తయారు కావాలనే ఆలోచనతోని ఆరోగ్యవంతమైన గ్రామాలుగా ఆరోగ్యవంతమైన పట్టణాలుగా తీర్చిదిద్దడానికి ఈరోజు హరితహారాన్ని ఒకవైపు ప్రోత్సహిస్తూ కొన్ని కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించి కొన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసే మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు ఆ మొక్కల్ని నాటడానికి మున్సిపాలిటీ నుంచి కానీ గ్రామాల నుంచి కానీ ట్రాక్టర్ల ద్వారా ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోసి పెంచుకొని ఆరోగ్యవంతమైన పట్టణాలుగా ఆరోగ్యవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ క్రమంలోనే దేశంలో ఎక్కడ జరగని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అనే పేరు మీద ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ అక్కడికక్కడ సమస్యల్ని పరిష్కారం చేసి ప్రాధాన్యతా పరంగా ప్రజలకు అవసరమైన సమస్యల్ని వెనువెంటనే పూర్తి చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే కోదాడ నియోజకవర్గంలో ఈరోజు నుంచి ప్రజల కోసం ప్రగతి కోసం అనే పేరు మీద అభివృద్ధి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూనే గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ 30 వార్డులో దాదాపుగా 35 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అదే రకంగా ఇంకా చేయాల్సిన ప్రాధాన్యత పరంగా ఉన్న సమస్యలు ఏంటంటే ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రతి పత్రాలు తీసుకోవడంతో పాటు అధికారులతో కూడా వెనువెంటనే చేయాల్సిన పనుల గురించి ఆదేశాలు ఇస్తూ రేపు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కాకుండా అంతరాయం జరగకుండా మౌలిక సదుపాయ కల్పనలో చేయాల్సిన పనుల కోసం నివేదికను కూడా తయారు చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడంతో పాటు వెనువెంటనే చేయాల్సిన పరిష్కారం చేయాల్సిన సమస్యల్ని అధికారులతోని వెనువెంటనే చేయమని చెప్పేసి ఆదేశాలు ఇస్తూ చేయాల్సిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి ప్రజల నుంచి కూడా అశేష స్పందన ఉంది. ఈరోజు 70 సంవత్సరాల స్వాతంత్ర పరిపాలనలో రెక్కలు ముక్కలు చేసుకొని కాయకష్టం చేసిన కడుపు నిండని సామాన్యులకి నిలువ నీడ లేక నిస్సహాయ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ప్రభుత్వం మమ్మల్ని ఏ రకంగా ఆదుకుంటుందా ఎప్పుడు ఆదుకుంటుందా అని చెప్పేసి వర్షం కోసం రైతు ఆకాశం వైపు ఏ రకంగానైతే ఎదురు చూస్తూ ఉంటాడో ఆ రకంగా ప్రభుత్వం మాకు మేలు చేస్తుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనలో మాకు నిలువ నీడ దొరుకుతుందనే ఆశతో ఉన్న సామాన్యులకందరూ కూడా ఇల్లు కట్టించే ప్రభుత్వమైన కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం తీసుకుపోతాం. ఇంటి స్థలాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి